తాజా వార్తల నవీకరణల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ చిహ్నాన్ని నొక్కండి. కార్తికేయ, పాయల్ రాజ్పుత్ హీరో హీరోయిన్లుగా అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఎక్స్ 100 మూవీ ఆదివారంతో బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా 4వ రోజులు పూర్తి చేసుకుంది. ఇప్పటివరకు మొత్తం రూపాయిలు 5,18,4,822 షేర్ వసూలు చేసిన ఈ చిత్రం సినిమాను కొనుగోలు చేసిన అన్ని ఏరియాల డిస్ట్రిబ్యూటర్లకు 100% లాభాలు తెచ్చిపెట్టింది. నైజాన్లో తొలి రోజు కలెక్షన్లతోనే డిస్ట్రిబ్యూటర్లకు పెట్టిన పెట్టుబడికి మించిన లాభాలు రాగా, నెల్లూరు ఏరియాలు కాస్త లేటుగా 4వ రోజు కలెక్షన్లతో డిస్ట్రిబ్యూటర్లు లాభాల్లోకి వెళ్లారు. ఆర్ఎక్స్ 100 మూవీ నైజాం ఏరియాలు తొలి రోజే పెట్టుబడికి మించిన షేర్ రావడంతో ఓవర్ ఫ్లో పరిస్థితి ఎదురైంది. తొలి 4 రోజుల్లో ఈ చిత్రం నైజాన్లో రూపాయిలు 2,42,10,653 షేర్ వసూలు చేసింది. సీడ్ ఏరియాలు ఈ చిత్రం తొలి 4 రోజుల్లో రూపాయిలు 58,70,410 వసూలు చేసింది. ఇక్కడ 3వ రోజుతో డిస్ట్రిబ్యూటర్లు లాభాల బాట పట్టారు. సినిమాకు మంచి టాక్ రావడంతో వసూళ్లు జోరందుకున్నాయి. ఆర్ఎక్స్ 100 తొలి 4 రోజుల కలెక్షన్స్ వైజాగ్ లో రూపాయిలు 61,19,959, గుంటూరు రూపాయిలు 36,46,663, ఈస్ట్ రూపాయిలు 42,53,309, వెస్ట్ రూపాయిలు 31,54,193, కృష్ణ రూపాయిలు 34,86,838గా నమోదైంది. ఈ ఏరియాలన్నింటిలోనూ డిస్ట్రిబ్యూటర్లు తొలి 2 రోజుల్లోనే లాభాల బాట పట్టడం విశేషం. అయితే నెల్లూరు ఏరియాల ఆర్ఎక్స్ 100 సినిమా 4వ రోజుతో లాభాల బాట పట్టింది. ఇప్పటివరకు ఈ చిత్రం ఇక్కడ రూపాయిలు 10,58,161 వసూలు చేసింది.